biggest scam. మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు. మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యూ, అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగుల్ బాజీ దొంగవాడు. వాడు దాక్కున్నాడు, విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడి. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు, కన్విక్షన్ ఎంత, 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హెరాస్మెంట్, ఒక హంబగ్ తప్ప డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒక్కటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నాను. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చ అనట, ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఇస్ యువర్ బినామీ ఇస్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఇస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఇస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం. డెఫినెట్గా ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజాకోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జీలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జీలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హెరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి, ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టాడు ఎవరు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. ఇప్పటిదాకా నువ్వు లేటుగా వచ్చినా ఏమంటావా? సరే, ఒక్కల మీద ఎందుకు ఉందా, చాలామంది మీద ఉంది, నీకు చెప్తానే ఉన్నా కదా. ఇప్పుడు సుజనా చౌదరి కాదు, చాలామంది మీద నువ్వు రా కేసులు మాఫ్ అనే మాట ఇప్పుడు నేను చెప్పుడు కాదు కదా, బీజేపీ ఎంపీ స్వయంగా చెప్తుంటుంది. వాళ్ళు దొరిన పాటికెళ్ళి నేను మొత్తం పీస్ఫుల్గా అంటున్నాను ఒకటి అంటాడు, ఇంకోటేమో నేను బీజేపీ కాబట్టి నా మీద ఈడీ రాదని ఇంకోటి అంటాడు. ఇది ఏముంది అలా కుల్లం కుల్లం, అలా సీక్రెట్ ఏముంది పోయి, నాకు అర్థం కాదు. ఎస్ అలి, మీకు ఒక నీ మాట ఏంటి, నీ పేరేంటి? సౌమిత్. సౌమిత్ ఆరోపణలతోనే మీడియాలో మీరే ట్రయల్ చేస్తారు, మీరే తీర్పులు ఇస్తారు, వాట్సాప్లో వాడేవాడు చెప్తాడు అయిపోద్దా? ఆగవా, వాట్సాప్లో చెప్పగానే అయిపోతాయా? వాట్సాప్ యూనివర్సిటీలో గిరగిర తిప్పి బదనాం చేయగానే అయిపోద్దా? ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ అలిగేషన్స్ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ దిస్ కంట్రీ, దేవ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ మోర్ దెన్ 5422 కేసెస్, కన్విక్షన్ ఇన్ ఓన్లీ 23 కేసెస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? దే ఆర్ యూజింగ్ ఈడీ యాజ్ అ టూల్ టు హరాస్ అదర్ ఆపోజిషన్ పార్టీస్. ఈవెన్ మోర్ స్ట్రేంజర్స్, ఈవెన్ బిఫోర్ ఈడీ సెండ్ సమన్స్, ద ఎంటైర్ లోకల్ బీజేపీ విల్ స్టార్ట్ స్పీకింగ్, పంపించేస్తాము, రేపు సమన్లు వస్తాయి, ఎల్లుండి సమన్లు వస్తాయి. సో ఇజ్ ఇట్ నాట్ అ ఫ్యాక్ట్ ద ఈడీ, ఐటీ అండ్ సిబిఐ ఆర్ ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ ఆఫ్ నరేంద్ర మోడీ? బీజేపీ అనుబంధ సంఘాలు అవి, వీడు ఉల్టపుల్టా మాట్లాడింది. బీజేపీ అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్న తొత్తుల్లాంటి సంస్థలు, వేటకుక్కల్ లాంటి సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నాట్ ఎవ్రీడే ఇస్ సండే. మోడీయే శాశ్వతం, మోడీయే మొత్తం అనుకుని మీరు అనుకుంటున్నారు, అందులో కూడా మేము చూస్తున్నాం. ఈడీ ఉన్నతాధికారికి 3 ఎక్స్టెన్షన్లు ఇస్తాడు రిటైర్ అయినాను, ఎల్ఐసి చైర్మన్కు 3 ఎక్స్టెన్షన్లు. ఎందుకు? అదానీ గారి దానిలో డబ్బులు పెట్టాలి కాబట్టి, ఆయన చెప్పినట్టు ఆడాలి కాబట్టి ఎక్స్టెన్షన్. ఇండస్ఇండ్ బ్యాంకు ఎస్బీఐ చైర్మన్కు ఎందుకు ఇస్తున్నారు? అంటే మొత్తం ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా నీ దోస్తు భద్రంగా ఉండాలి. వన్ నేషన్ వన్ ఫ్రెండ్, ఏక్ దోస్త్ ఏక్ దేశ్, మంచి స్లోగన్. ఆయనను కాపాడాలి కాబట్టి, ఎంతకన్నా పోదాం కాబట్టి ఈ చేయాలి, ఈ డ్రామా అంతా చేయాలి. అంటే ఆయన, మీకు మరాఠీ రాదు కాబట్టి చెప్తున్నా తెలుగులో, ఆయన ఏమంటాడంటే, నేను బీజేపీ ఎంపీని కాబట్టి నా మీదకి ఇది రాదు, నెంబర్ వన్. ఇంకొక బీజేపీ ఎంపీ పేరు హర్షవర్ధన్ పాటిల్, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి జంప్ అయింది. ఆయన ఏమంటుండు, మొన్నటిదాకా భయపడి సస్తుంటే దడుచుకుంటుంటే నేను దొరినాక ఇంకా నాకు నిద్ర పడుతుంది, బ్రహ్మాండంగా నిద్ర మంది తీసుకునే అవసరం లేకుండా మంచిగా జోరుగా ఉంటుందని చెప్తుంది. ఇంతకంటే ఇంకేమైనా కావాలా సాక్ష్యాలు మీకు? కాబట్టి రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం, తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంత చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం. ఇవాళ చక్కెర కర్మాగారం తెస్తాను మోసం చేసిన వాడు ఒకడు,
పసుపు బోర్డు దేస్తాను మోసం చేసినోడు ఇంకొకడు. నేను అందుకే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లను నేను అడగదలుచుకుని ప్రజల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా? ఇవాళ 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు తెలిసిన కర్వకుంట్ర చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాను, ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయింది. ఇవాళ లిక్కర్ దందాకు ఢిల్లీకి పోయిన కల్వకుంట్ల కవితకు ఏజెన్సీ లంచాలు ఇచ్చిన నోటీస్ ఇస్తే ఇది తెలంగాణ మహిళా లోకానికి అవమానం, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఇవాళ ఢిల్లీ దాడి చేస్తుందని వాళ్ళు అన్న వచ్చి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అయ్య అయితే బయటికి రాలే, ఆయన ఏం అబద్ధాలు చెప్తాడో నాకు తెలియదు, కానీ అన్న మాత్రం నేను వచ్చి మాటలు మాట్లాడి నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను, తెలంగాణ సమాజాన్ని, మీ కుటుంబం అవినీతికి పాల్పడి, మీ కుటుంబం అక్రమాలకు పాల్పడి, మీరు లంచాలు ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దొంగతనం చేసి దొరికినరని కేంద్ర ప్రభుత్వ రంగ సమస్య చెప్తుంది. ఎవరే వాళ్ళు, వాళ్ళేం కాంగ్రెస్ వాళ్ళు కాదు, 9 సంవత్సరాలు అంతగాకి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో వండుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ మాట అంటుండు. నేను ఇవాళ చంద్రశేఖర్ రావును అడగదలుచుకున్నా, ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే ఈ ఓట్లు తీసుకెళ్లి గంప గుత్తగా నరేంద్ర మోడీకి ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జిఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, 370 ఆర్టికల్, ఏ బిల్లు వచ్చినా పార్లమెంటులో ఏ లొల్లి జరిగినా నరేంద్ర మోడీ సంఖలో ఉండి మా మీదకు రాళ్ళు విసిరిన లంగాలు మీరు. ఇవాళ మీరిద్దరు పంపకాలలో తేడా వచ్చి 9 ఏళ్ల తర్వాత చిల్లర పంచాయతీ పెట్టుకొని దాన్ని తెలంగాణ సమాజానికి రుద్దాలనుకుంటారు. నేను అడగదలుచుకున్నా, ఇవాళ మీ దోపిడీ మీ అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది. నిన్నటి వరకు నరేంద్ర మోడీ ఇదే విధంగా తప్పిదాలు చేస్తుండు, ప్రతిపక్షాలను జీలిస్తుండు, 9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టిండు. ఆ పడగొట్టడానికి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను వాడుతున్నాడని గొంతు చించుకొని మేము అడిగినాం. ఆ ఎల్ల నేషనల్ హెరాల్డ్ అనే జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన కాంగ్రెస్ పత్రిక నడపడానికి ఆయన మునిమన్మడు రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ, వాళ్ళదే సొంత కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బదిలీ చేసి అందులో ఉండే ఉద్యోగస్తులకు చానేళ్ల నుంచి జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇచ్చి ఆ సంస్థ నడపాలన్నాడు. అది కూడా తీసుకెళ్లి కేసు పెట్టి, మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఒక్క రూపాయి తీసుకోలే, ఒక్క రూపాయి తీయడానికి లేదు. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎవ్వరు దానికి ఉన్న జీతపత్యాలు ఇవ్వాల్సిందే తప్ప, పత్రిక ప్రింట్ చేసి ప్రజలకు పంచాల్సిందే తప్ప, దాంట్లో ఏం చేయనిక లేదు. నరేంద్ర మోడీ తప్పిదాలే నా పత్రికలు ప్రింట్ చేస్తున్నారని కేసు కట్టి 78 ఏళ్ల వయసులో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నరేంద్ర మోడీ ఈడీ నోటీస్ ఇచ్చి ఆమెను ఆఫీస్కు రప్పించి 5 రోజులు ఆమెను అవమానించిండు, ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. మేమందరం రోడ్లెక్కినాం, మేమందరం ధర్నాలు చేసినాం, మేమందరం నిరసనలు తెలిపినాం, మేమందరం ప్రపంచానికి విజ్ఞప్తి చేసినాం. నరేంద్ర మోడీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను ప్రతిపక్షాలను వేధించడానికి ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి పదవులు త్యాగం చేసిన సోనియా గాంధీ గారిని అవమానించడానికి నరేంద్ర మోడీ ఈడీ ఆఫీసుకు పిలిపించిండు, ఇది దుర్మార్గం, దీన్ని ఖండించండి అన్న రోజు ఆ మోడీ పక్కనున్న ఈ కేడి ఆ ఎల్ల నోరెత్తలే ఒక్క మాట మాట్లాడాలి. సోనియా గాంధీ గారిని ఆ వయసులో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈడీ ఆఫీస్కు పిలిచినప్పుడు మీరు మాట్లాడండి మొర్రో అంటే ఒక్క మాట కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడాలి. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నీ ఇంటికి వస్తే. ఇవాళ పెంచుకున్న పాము బుట్టలో ఉంటే బుట్ట తీస్తే పెంచినోని కూడా గరుస్తుంది. నువ్వు మోడీ ఎంబడి ఉండి మోడీతో జోడీ కట్టి 9 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఏలి ఇవాళ నువ్వు వచ్చి మోడీ కొడుతుండు అని అంటే మేము నీ ఎంబడి రావాలనా? మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా, దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేమెందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం? కల్వకుంట్ల కవితకి ఈడీ నోటీస్ ఇస్తే
చంద్రశేఖర్ రావు కుటుంబంలో ఉన్న నలుగురికే సంబంధం తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా. ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను ఒక మందకృష్ణ మాదిగను పార్లమెంట్ సభ్యుడైన నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా? విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విఘ్నత ఎక్కడ పోయింది? మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విఘ్నత ఎక్కడ పోయింది? పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని అరెస్టు చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి. మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండని తీనుమారు మల్లన్నను రవిప్రకాష్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ నీ అధికారం, నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నా.